సందీప్ నీల, క్లినికల్ ఆడియోలజిస్ట్. కాక్లియర్ ఇంప్లాంట్ అనేది వినికిడి లోపంతో ఉన్న పిల్లల్లో ఇదొక మిరాకిల్ డివైస్ అని చెప్పొచ్చు. మెడికల్ ఇండస్ట్రీలోనే కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక ఇన్నోవేషన్గా మేము చెప్పుకుంటాము. సో కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఏంటి? బ్రీఫ్గా చూసుకుంటే కాక్లియర్ ఇంప్లాంట్ అనే మిషన్ ఒక ఎలక్ట్రానిక్ డివైజ్. సో ఇది మన సౌండ్ వేవ్స్ను తీసుకొని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మార్చి ఎలక్ట్రోడ్స్ ద్వారా చెవి నరాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా వీళ్ళకి వినికిడిని వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కాక్లియర్ ఇంప్లాంట్లో జనరల్గా మనం చూసుకున్నట్టయితే టూ పార్ట్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ డివైస్ అండ్ ఇంటర్నల్ డివైస్. ఎక్స్టర్నల్ డివైస్లో చూసుకున్నట్టయితే ప్రాసెసర్ అండ్ ట్రాన్స్మిటర్ కాయిల్ ఉంటుంది. ఇంటర్నల్ ఇంప్లాంట్లో వచ్చేసి ఏదైతే సర్జరీ ద్వారా పెడతామో ఇంటర్నల్ ఇంప్లాంట్, దాంట్లో వచ్చేసి రిసీవర్ స్టిమ్యులేటర్ అండ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. సో ఇది కాక్లియర్ ఇంప్లాంట్స్లో చూసుకున్నట్టయితే మనకు ఉండే భాగాలు ఎక్స్టర్నల్ డివైస్ అండ్ ఇంటర్నల్ డివైస్. సో కాక్లియర్ ఇంప్లాంట్స్ ఎవరు చేసుకోవచ్చు? సో మినిమం ఏజ్ వచ్చేసి కాక్లియర్ ఇంప్లాంట్స్లో చూసుకున్నట్టయితే 8 మంత్స్ టు 10 మంత్స్ చిన్నపిల్లల్లో, 8 మంత్స్ టు 10 మంత్స్ పిల్లల్లో మనం ఇంప్లాంటేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఎవరెవరికి కాక్లియర్ ఇంప్లాంట్ చేయొచ్చు? సో వినికిడి ప్రాబ్లము మినిమం 65 డెసిబెల్స్ నుంచి 90-100 డెసిబెల్స్ ఉన్న ప్రతి పిల్లవాళ్ళకి మన కాక్లియర్ ఇంప్లాంట్ క్యాండిడేట్స్గా చూసుకుంటాం. ఈ పిల్లలు అనే వాళ్ళు కాక్లియర్ ఇంప్లాంట్కి సూటబుల్గా మనం చూసుకుంటాము. సో పెద్దవాళ్ళు అయితే కాక్లియర్ ఇంప్లాంటేషన్కి మనకు ఏజ్ క్రైటీరియా ఏం లేదు. 60-70 ఇయర్స్ ఓల్డ్ అడల్ట్స్ కూడా కాక్లియర్ ఇంప్లాంట్ చేయవచ్చు. అండ్ ఈ కాక్లియర్ ఇంప్లాంట్ జర్నీలో మన కీ ఫ్యాక్టర్స్, సక్సెస్ కీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మెయిన్గా ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఒకసారి చూసుకోవాలి. ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ హీరింగ్ లాస్, ఎర్లీ ఇంటర్వెన్షన్ ఆఫ్ హీరింగ్ లాస్ అండ్ ప్రాపర్ ఇంప్లాంట్ సెలెక్షన్ అండ్ ప్రాపర్ సర్జన్ సెలెక్షన్, ఆడియోలజిస్ట్ పాత్ర ఒకటి ఉంటుంది అండ్ స్పీచ్ థెరపిస్ట్ పాత్ర ఉంటుంది. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? సో పిల్లల్లో, చిన్నపిల్లల్లో ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం వినికిడి సమస్యని గుర్తుపట్టి దానికి తగ్గట్టుగా మనం ఇంప్లాంటేషన్ చేసినట్టు అవుతే ఈ పిల్లలు నార్మల్ పిల్లలు, నార్మల్ వినికిడితో ఉన్న పిల్లలతో ఈక్వల్గా మాట్లాడి ఈక్వల్గా వాళ్ళకి సంబంధించిన భాష, బుద్ధి, మాట, ప్రవర్తన అన్నీ కూడా నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టడీస్ రీసెర్చ్ ప్రకారం చూసుకున్నా కూడా 6 మంత్స్ బిలో పిల్లల్లో, పుట్టిన తర్వాత 6 మంత్స్ బిలో పిల్లల్లో మనం వీళ్ళని వినికిడి సమస్య గుర్తుపట్టి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అందించినట్టయితే ఈ పిల్లలు నార్మల్లో వినికిడితో ఉన్న పిల్లలతో ఈక్వల్గా అన్ని డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఎర్లీ ఇంటర్వెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సక్సెస్లో చూసుకున్నట్టయితే మెయిన్గా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పేరెంట్స్ మోటివేషన్ అండ్ వాళ్ళ పాజిటివ్నెస్ అండ్ వాళ్ళ విల్ పవర్. సో త్రూఅవుట్ జర్నీలో పేరెంట్స్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఈ కాక్లియర్ ఇంప్లాంట్ చేసిన వెంబడే వాళ్ళకు మాటలు అనేవి వెంబడే రావు. సో దీనికి ఒక మినిమం టూ టు త్రీ ఇయర్స్ స్పీచ్ థెరపీ అని ఉంటుంది. స్పీచ్ థెరపీ ఉంటుంది అండ్ ఆడియోలజిస్ట్తో ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో వీళ్ళకి ఆ మిషన్ సంబంధించిన ప్రోగ్రామింగ్, మ్యాపింగ్ చేస్తూ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇంప్లాంటేషన్ అనేది ఒక లెంతీ ప్రాసెస్ అండ్ పెద్ద జర్నీలాగా చూసుకోవాలి. దీనిలో మెయిన్గా ఆడియోలజిస్ట్ పాత్ర ఒకటి, స్పీచ్ థెరపిస్ట్ పాత్ర, పేరెంట్స్, సర్జన్. సో ఇవందరూ కూడా మన కాక్లియర్ ఇంప్లాంట్లో సక్సెస్ స్టోరీగా చూసుకుంటాం. చేసామండి, 25 ఇంప్లాంటేషన్ అయ్యాయి, 25 to 26 ఇంప్లాంట్స్ అయ్యాయి. దీనిలో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక 15 to 18 దాకా న్యూబార్న్స్ చిన్నపిల్లలు చేసాం, బిలో 3 ఇయర్స్, బిలో 4 ఇయర్స్కి. అడల్ట్స్ కూడా చేశాం. డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో మనం ఇంప్లాంట్ చేస్తున్నాం, బట్ చిన్నపిల్లలు మనకు దాదాపు ఎక్కువ కిడ్స్ మనం చేయడం జరిగింది. ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి? ఇదొక ట్రీట్మెంట్. సో ఇప్పుడు ఇంప్లాంటేషన్కి చాలా స్కీమ్స్ నడుస్తున్నాయండి మనకి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, కొన్ని ఎన్జిఓస్ వీటికి అసిస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇంప్లాంట్స్ అనేవి చాలా కాస్ట్లీ థింగ్స్. ఇంప్లాంట్స్ అనేవి మేము ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇండియన్ మేడ్ ఇంప్లాంట్స్ ఏవి లేవు. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ థింగ్ అనేది మనకు మినిమం 8 లాక్స్ to 20 లాక్స్ వరకు ఖర్చు ఉంటుంది కంప్లీట్, ఇంక్లూడ్ సర్జరీ, మిషన్ అన్నీ కలిపి కూడా. ఎక్స్టర్నల్గా ఇప్పుడు పిల్లలు పెట్టుకున్న ప్రాసెసెస్ ఏవైతే ఉంటాయో దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఎవ్రీ 5 ఇయర్స్ 6 ఇయర్స్కి ఎక్స్టర్నల్ ప్రాసెసర్ని మనం మార్చుకోవాలి. ఎక్స్టర్నల్ డివైజ్ ఏదైతే ఉంటుందో దాని డ్యూరబిలిటీ వచ్చేసి 5 to 6 ఇయర్స్, మ్యాక్స్ 7 to 8 ఇయర్స్ ఉంటుంది. దాన్ని ఎవ్రీ 7 to 8 ఇయర్స్ దాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అండ్ దీనికి సంబంధించిన కేబుల్ కానీ, కాయిల్ కానీ, బ్యాటరీస్ కానీ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ థింగ్స్. సో అవన్నీ కూడా పిల్లలకి మేము వాళ్ళు వచ్చే ముందే, సర్జరీకి వచ్చే ముందే దానికి సంబంధించిన అవుట్కమ్స్ ఏంటి, మెయింటెనెన్స్ ఏంటి, అవన్నీ కూడా ప్రాపర్గా క్లియర్గా ఐడియా ఇస్తాం. ఎందుకంటే చాలా ఫ్రీ స్కీమ్స్లో చాలామంది ఎన్రోల్ అయ్యి చేయించుకున్న తర్వాత దాని మెయింటెనెన్స్కి భయపడి దాన్ని వాడటం పక్క పెట్టేస్తున్నారు. అండ్ స్పీచ్ థెరపీ అండి, స్పీచ్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. పెట్టుకోగానే వీళ్ళకి, పిల్లలకి మాటలు రావు. పెట్టుకున్నాక మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత, స్విచ్ ఆన్ అంటే మిషన్ అవుటర్ యూనిట్ని ఆన్ చేయడం, ఆన్ చేసిన తర్వాత వాళ్ళకి 15 డేస్ 1 మంత్ నుంచి సౌండ్ గ్రహించే అవకాశం ఉంటుంది. వెంబడి పెట్టాగానే మాటలు, శబ్దాలు వినబడే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ఇంప్లాంట్ చేసేది దాదాపు 10 మంత్స్లోనో 1 ఇయర్లోనో 2 ఇయర్స్ చేస్తాం. అప్పటి న్యూ మంత్స్లో పుట్టిన పిల్లల్లో
1 in 2,000 కిడ్స్లో, 1 in 2,000 న్యూబార్న్స్లో మనం హీరింగ్ లాస్ చూస్తున్నాము. అండ్ 5 to 10 ఎన్ఐసీ బేబీస్లో మనం హీరింగ్ లాస్ చూస్తున్నాం. సో వీళ్ళని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం గుర్తుపట్టి వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేసినట్టు అవుతే వీళ్ళలో ఈ మాట, బుద్ధి, భాష సంబంధించిన ఇబ్బందులు ఏమి లేకుండా వాళ్ళని మనం క్లియర్ నార్మల్ పిల్లల్లాగా చేయవచ్చు. సో దీన్ని మనం ఏమంటామంటే న్యూబార్న్ హీరింగ్ స్క్రీనింగ్ అంటాం. న్యూబార్న్ హీరింగ్ స్క్రీనింగ్ అంటే పుట్టిన ప్రతి పిల్లవాడిని సెకండ్ డే, థర్డ్ డే మనం హీరింగ్ స్క్రీన్ అన్ని స్క్రీనింగ్ టెస్ట్తో పాటు హీరింగ్ స్క్రీనింగ్ కూడా చేసి వాళ్ళకి వినికిడి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ వినికిడి లేదంటే అయితే మళ్ళీ సెకండ్ మంత్లో ఇంకొకసారి హీరింగ్ స్క్రీన్ మళ్ళీ రిపీట్ చేస్తాము. సెకండ్ మంత్లో ప్రాపర్ డయాగ్నోస్ చేసుకొని థర్డ్ మంత్ నుంచే వీళ్ళకి మనం ఇంటర్వెన్షన్ ప్లాన్ స్టార్ట్ చేస్తాం. ఐదర్ హీరింగ్ ఎయిడ్స్ కావచ్చు, కాక్లియర్ ఇంప్లాంట్ కావచ్చు. సో ఈ ఇంత ఎర్లీ స్టేజ్లో మనము ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ హీరింగ్ లాస్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏదైతే లాంగ్వేజ్ డెవలప్మెంట్ డిలే కానీ, స్పీచ్ డిలే కానీ, వాళ్ళ బిహేవియర్ ఇష్యూస్ కానీ, అండ్ వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ కానీ, సోషల్ స్కిల్స్ కానీ, ఇవన్నీ కూడా మనం నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ న్యూబార్న్ హీరింగ్ స్క్రీనింగ్ అనేది వెస్టర్న్ కంట్రీస్ అండ్ డెవలప్ కంట్రీస్లో మ్యాండేటరీగా ఉంది. అండ్ ఇండియాలో కూడా Tier 1 cities దాదాపు అన్ని హాస్పిటల్లో న్యూబార్న్ హీరింగ్ స్క్రీనింగ్ అనేది దాదాపు అన్ని హాస్పిటల్లో చేస్తున్నారు. బట్ Tier 2 and Tier 3 cities న్యూబార్న్ హీరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంతగా అక్యురేట్గా జరగట్లేదు. దీనివల్ల చాలామంది కిడ్స్ చిన్నప్పుడే మనం ప్రాబ్లమ్ని గుర్తించలేదు, అన్ఐడెంటిఫై చేస్తున్నాం. సో వాళ్ళు లాస్ట్కి డెఫ్ అండ్ మ్యూట్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో న్యూబార్న్ హీరింగ్ స్క్రీనింగ్ అని చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక మిరాకిల్ థింగ్ అండి. సో చిన్నపిల్లలకి ఒక గిఫ్ట్గా మనం చెప్పవచ్చు. అండ్ ఇది ఒక మెడికల్ ఇండస్ట్రీలోనే ఇంప్లాంటేషన్ అనేది ఒక ఇన్నోవేటివ్ థింగ్, వినికిడి సమస్య ఉన్న పిల్లలకి ఒక గిఫ్ట్, ఒక వరంగా మనం చెప్పవచ్చు. Cochlear implant was done in California in the year of 1961, but it was successful, but it took few decades to get it in commercial market. Lot of research, lot of scientists, doctors worked behind this. Then in Australia, the next successful implant was done in around 1978, which was successful. 1985 onwards, this came into commercial market that people can make use of it. So in that way, it is a young device. 30 to 40 years in the market, but it is doing excellent. 2022 data worldwide, there are around 10 lakh implant recipients. Yes. So the scope is increasing day by day. More people know about the problem, then only we can help them. Yes, it is a costly device, but each state government, central government, there are many NGOs. Medicover has tie up with such NGOs. So we are all the children you are meeting today. They are our free candidates. We have done 25, but we call the kids who got the implant free of cost. The whole treatment process they got free of cost. That is because of Medicover's effort and the NGO's help. So basically we need more people to approach us, and then we can channelize that how we can help them. And centers are well equipped to do this kind of surgery. Why? Because when we operate on small kids, there are a lot of risk factors associated. చిన్నపిల్లలకి మొత్తు డాక్టర్ కావాలి, అనస్థేషియా డాక్టర్కి ఎక్స్పర్టైజ్ కావాలి. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు పుట్ అ చైల్డ్ ఆఫ్ 1 year or 2 years old హూ కెన్నాట్ హియర్, హూ కెన్నాట్ స్పీక్, టు పుట్ అండర్ అనస్థేషియా, ఆపరేట్ దెమ్, మేక్ దెమ్ కంఫర్టబుల్. సో ద డాక్టర్ అండ్ ద టీమ్ హ్యాస్ టు బిల్డ్ అ ర్యాపో విత్ దెమ్. సో వీ హ్యావ్ అ టీమ్ హియర్, మైసెల్ఫ్ డాక్టర్ సంపూర్ణ, మై టీమ్ మేట్స్ డాక్టర్ అలీనా, ఐశ్వర్య, మిస్టర్ సందీప్ హ్యాస్ అ టీమ్ హియర్. సో వీ హ్యావ్ అ ఫుల్ టీమ్ ఆఫ్ 5-6 people హూ వర్క్ ఆన్ దిస్. Along with our anesthesia doctors are expert in giving pediatric anesthesia. Medicover has a woman and child branch. We have 24 hours pediatric doctors coverage. That is why this kind of institute can take care of this kind of program. And the second thing is we have to build up a relation with these families. If you talk to any of these families, they know me and my team for at least 6-7 months by now. And maybe they will be in touch for lifelong. So this is a lifelong commitment. It's not that we do the surgery and we forget the patient. We call them for follow-up. It is very interesting to know 90% of the children who are born deaf, nowadays deaf word should not be used, with profound hearing impairment, 90% parents are normal. But the children are born like this. So many of them are genetic reason. One reason is there may be sudden mutation in the gene that the child was born like that. Many of them have history of consanguineous marriage. Marriage within the same family, cousins, or that is not good. Correct. So some genetic diseases get manifested if the marriage happens within the family.
అండ్ సమ్ ఆఫ్ దెమ్ విల్ బీ బికాస్ ఆఫ్ సమ్ ఇన్ఫెక్షన్ ద మదర్ సఫర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ టైంలో సైటోమెగలో వైరస్, రుబెలా, మామ్స్ ఇలాగా ఇన్ఫెక్షన్ వస్తే బాబుకి ఇన్సైడ్ ద యూటరస్ ఓన్లీ ద ఇయర్ డస్ నాట్ డెవలప్ ప్రాపర్లీ. సో వెన్ వీ సీ దిస్ కిడ్స్, వీ డూ దేర్ ఆడియోలజీ అసెస్మెంట్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ. బై సీయింగ్ ఆల్ దీస్ థింగ్ వీ కెన్ గివ్ అన్ ఐడియా, ఓకే దిస్ చైల్డ్ ప్రాబబ్లీ దిస్ ఇస్ ద రీజన్ ఆఫ్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. సో దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ బిహైండ్ ఇట్. ఐ వాంట్ టు గివ్ లిటిల్ ఐడియా అబౌట్ ద వరల్డ్ స్టెటిస్టిక్స్ అండ్ ఇండియన్ స్టెటిస్టిక్స్ ఆఫ్ కంజెనిటల్ హియరింగ్ లాస్. ఓకే, వరల్డ్లో ప్రతి 1000 బార్త్లో 2 to 3 చైల్డ్కి బాగా హియరింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. అది వరల్డ్ స్టాటిస్టిక్స్. వెరస్ ఇన్ ఇండియా సేమ్ స్టాటిస్టిక్స్ గోస్ హై, 1.6 to 8 పిల్లలకి సివియర్గా హియరింగ్ ప్రాబ్లమ్ వస్తుంది పుట్టినప్పుడు. సో ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ ద ఇండియా ద ప్రాబ్లమ్ ద బర్డెన్ ఈజ్ ఈవెన్ మోర్. నౌ వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కాక్లియర్ ఇంప్లాంట్ ఈజ్ యూ నో అబౌట్ పేస్ మేకర్, నీ ఇంప్లాంట్, మెనీ అదర్ ఇంప్లాంట్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీ. Among them, cochlear implant is one of the most successful implant. Reliability and the success rate is 99%. So the technology gives excellent result. Now imagine a child, so when a parents come to me at the age of 3 years, 4 years, na pillalki maatladoddu, okati kuda shabdam ledu. So they are highly emotional, they are anxious that what is the reason. And in society there is a myth, they tell me, ma'am, guntule emi problem unda, kondonaliki problem unda. So they don't understand the problem is the child is not hearing. Hearing lakipote shabdam radu, language skill radu, the problem is in hearing. But to understand that they are losing important 3 years, 2 years just to come to the doctor to ask this question. So the purpose of today's press meet or to raise the awareness in the society. If your child is not saying a word by the age of 1 year, if your child is not able to say a sentence by the age of 2 years, please do not delay. Do not think that another 6 months will wait and then go to the doctor. Please come to your pediatrician or ENT doctor or audiologist like Mr. Sandeep. This kind of specialty we can detect where is the problem of the child. Because earlier we detect, we can do something. If the children come after 5 years, even though we do cochlear implant, pillalki language skill manchiga radu. This language skill development gurinchi early intervention is needed.